నువ్వు ఆలోచించమన్నాక నాకొక మంచి ఆలోచన వచ్చింది. నా కొడుక్కి పెళ్లి చేయడమే నాకు ముఖ్యం కాబట్టి నీ కూతురు దుర్గని మా అబ్బాయికిచ్చి పెళ్లి చేస్తానని మాటివ్వు. ఎవరికో ఇవ్వాలనుకున్న 5 లక్షలు నీకే ఇస్తాను. దాంతో మీ సమస్య నా సమస్య రెండు తీర్తాయి. మా అబ్బాయికి 13 ఏళ్ళే. మీ అబ్బాయి వయసు మీకు తెలుసు, మా అమ్మాయి వయసు మీకు తెలుసు. పైగా మీ అబ్బాయి బుద్ధిమంతుడు కాదని మీరే అంటున్నారు. అటువంటిది మీ అబ్బాయికి మా అమ్మాయికి పెళ్ళ? ఇంత పెద్దవాళ్ళు అలా ఎలా మాట్లాడగలుగుతున్నారండి? నేను అడిగిన దాంట్లో నాకేమీ తప్పు అనిపించడం లేదు లలిత. నా కొడుకు ఈరోజు ఉన్నట్టే పెళ్ళైన తర్వాత కూడా ఉంటాడని నేను అనుకోవడం లేదు. ఇక వయసు విషయం అంటావా? నాకు 12 ఏళ్లకే పెళ్ళయింది, మా అమ్మకు 10 ఏళ్లకే పెళ్ళయింది, మా అమ్మమ్మకు 8 ఏళ్లకే పెళ్ళయింది. చిన్న వయసులోనే ఆడపిల్లకు పెళ్లి చేసినంత మాత్రాన కొంపలేం మునిగిపోవు లలిత. ఆడపిల్లకి 18 ఏళ్లలోపు పెళ్లి చేయటం నేరం, తెలుసా? తెలుసు, కానీ అది మన అవసరం. చూడు లలిత, మీకొచ్చిన కష్టమేంటో నాకు తెలుసు. ఈరోజున నా ముందున్న సమస్య ఏంటో మీకు తెలుసు. మీ కష్టం నా సమస్య రెండూ తీరాలనే మీ దుర్గని మా అబ్బాయికి అడిగాను. మీరొప్పుకోకున్నా నా సమస్య తీరే దారి ఉంది. ఏ దారి లేని పరిస్థితి మీదే, ఆలోచించుకోండి. లేదా డబ్బు అరేంజ్ చేయండి, వస్తాను. సిస్టర్ చెప్పండి,
డాక్టర్ గారిని ఒకసారి కలవాలి. ఉన్నారా? ఉన్నారు. మేము ఒకసారి డాక్టర్ గారిని పర్సనల్ గా కలవాలి, వెళ్ళి చెప్తారా? అలాగే. రమ్మంటున్నారు, వెళ్ళండి. రండమ్మా, కూర్చోండి. జానకమ్మ డబ్బు తిరిగి ఇవ్వమని ఉంటుంది. వీళ్ళు కూడా పెళ్లికి ఒప్పుకునే ఉంటారు, అందుకే ఇంత డల్గా ఉన్నారు పాపం. ఏంటమ్మా అలా ఉన్నారు? మళ్ళీ మా వాడికేమన్నా? ఏం కాలేదు అంకుల్. మరి ఎందుకమ్మా అంత డల్గా ఉన్నారు? మీ మొఖాలు చూస్తుంటే ఇప్పుడు దాకా ఏడ్చినట్టున్నారు. అసలు ఏమైందమ్మా? మేము రేపు ఆపరేషన్కి రావడం లేదండి. మేము మీకు కట్టిన అడ్వాన్స్ 1.5 లక్ష కూడా మాకు కావాలి. ఏంటండి ఏం మాట్లాడుతున్నారు? పరిస్థితి మీకు అర్థమవుతుందా? ఆపరేషన్ జరగకుంటే మీ వారి ప్రాణాలకే ముప్పు, తెలుసా? తెలుసండి. ఎలాగోలా డబ్బు సర్దుబాటు చేసుకుని వీలైనంత త్వరలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాం, మా వారికి ఆపరేషన్ చేయిస్తాం. అసలేం జరిగింది దుర్గా? మీరెందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాకు డబ్బిచ్చిన ఆవిడ కొడుక్కి పెళ్లి సంబంధం వచ్చిందంట. వాళ్ళు ఎదురు కట్నం అడుగుతున్నారట. చేతిలో డబ్బు లేదని అంటోంది, వచ్చిన సంబంధాన్ని వదులుకోలేమని అంటోంది. మా దుర్గని 30 ఏళ్ళ వాళ్ళ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేస్తామని మాటిస్తే మాత్రం మేం వాళ్ళకి డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదంటోంది ఆమె. ఆపరేషన్కి అవసరమైన బ్యాలెన్స్ 1.5 లక్ష కూడా ఇస్తానంటోంది. దుర్గ చిన్న పిల్ల, దానికి ఇప్పుడే పెళ్లి చేయడం నాకు ఇష్టం లేదు. మా అవసరాల కోసం దాని గొంతు కోయలేం మేము. ఏదేమైనా కానీ వాళ్ళ సంతోషం గురించి వాళ్ళు ఆలోచించుకోవడం న్యాయమే కాబట్టి మిమ్మల్ని డబ్బు తిరిగి అడుగుతున్నాం. మీరు పే చేసిన అమౌంట్ నా చేయి దాటి పైవాళ్ల హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళిపోయింది. వాళ్లతో మాట్లాడి రేపే మీకు ఆ అమౌంట్ని అరేంజ్ చేస్తాను. థ్యాంక్స్ అంకుల్, రేపు వస్తాం.
అరేంజ్ చేస్తానన్న రైట్గా ఇది విషయం. నువ్వు చెప్పేది నిజం. ఈ విషయంలో అబద్ధం ఎందుకు చెప్తాను? నేను చెప్పేది నిజమే. నా భార్యకి నా కూతురికి నా మీద ప్రేమ ఎంతో అనుకున్నాను. ఇంతేనా నా కోసం ప్రాణాలు ఇచ్చే అంత ప్రేమ వాళ్ళకు ఉందనుకున్నాను. లేదని ఈరోజే అర్థమైంది. నా ప్రాణాలకు దోకలేదని తెలుసు కూడా. పెళ్లి కొట్టుకోలేదంటే వాళ్ళ మీద నాకున్న ప్రేమలాగా వాళ్ళకి నా మీద ఉన్న ప్రేమ కూడా నిజమని ఈరోజు అనుకున్నాను. నాకు తెలిసి నువ్వు ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదురా. నీ భార్య కూతురు నీ పట్ల చూపిస్తున్న ప్రేమ నటన మాత్రం కాదు. హార్ట్ అటాక్ అని హాస్పిటల్లో చేరిన రోజున వాళ్ళు పడ్డ వేదన వాళ్ళ రోదన నాకు ఇంకా గుర్తు. నీ పట్ల వాళ్ళ ప్రేమ నటన కానే కాదు. నువ్వు అంటున్నట్టు నీ ఆపరేషన్ విషయంలో ప్రాణాల విషయంలో నీ వాళ్ళు నిర్లక్ష్యంగా ఏమీ లేదు. ఏదో విధంగా నీ ఆపరేషన్కి అమౌంట్ అరేంజ్ చేసుకోవాలన్న ఉద్దేశంలోనే ఉన్నారు. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు క్లారిటీ లేదు. నాకు క్లారిటీ ఉంది. నేనేం చెయ్యాలో నాకు క్లారిటీ ఉంది. నీ చేత ఏం చేయించుకోవాలో కూడా నాకు క్లారిటీ ఉంది. సెంటిమెంటల్గా మా వాళ్ళని మరింత కుంగదీస్తే తప్ప దారిలోకి వచ్చేలాలేదు. ఏం చేస్తే వాళ్ళు కుంగిపోతారో అల్లాడిపోతారో నాకు తెలుసు. అంత డోసు ఎందుకులే అని ఇప్పటిదాకా ఆ అస్త్రాన్ని బయటకు తీయలేదా. ఇకపై తీస్తా. నీ సరికొత్త నాటకంలో నేనేదో చేయాలన్నావు. ఏం చేయాలి? ఇన్ని రోజులు నువ్వు చేసింది తక్కువే. ముందు ముందు చేయాల్సిందే ఎక్కువ. ఈరోజు ఏం చేయాలో ముందు ముందు ఏం చేయాలో చెప్తా విను. చెప్పు. అది నా ప్లాన్. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఈ ప్లాన్ సక్సెస్ అవుతుందన్న నమ్మకం కలుగుతుంది. సరికొత్త నాటకంలో ఇన్ని రోజులు చేసిన దానికంటే ముందు ముందు చేసేదే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. సరే సరే, మా వాళ్ళు వస్తారేమో. నువ్వు మాత్రం చెప్పినట్టు చెయ్యి. ఓకే ఓకేరా. అలాగే. హై స్కూల్ హై స్కూల్.